హాయ్ ఆ వెల్కమ్ టు జయపాలాండి ఛానల్ చాలామంది అన్న తెలంగాణలో రౌండ్ టూ అనే రూలు చేంజ్ అయిపోయింది కదా మరి రౌండ్ టూ తర్వాత రౌండ్ త్రీకి అప్గ్రేడేషన్ ఉంటుందా ఎన్ని రౌండ్స్ జరుగుతాయి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్రీ ఎగ్జిట్ ఉంటుందా దీంతోపాటు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు కొన్ని పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోవాలా అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల పెట్టుకోకపోవడం వల్ల రౌండ్ వన్కి ఎలిజిబుల్ అవుతామా ఎలిజిబుల్ కామా సీట్ వస్తే ఏంటిది సీట్ రాకపోతే ఏంటిది అన్న దాంట్లో కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ క్లియర్ దాంతో దాంతోపాటు ఈ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోరు మాపప్పు ఇవన్నీ ఉంటాయా అది ఎంతవరకు పాజిబిలిటీ ఉంది పాజిబిలిటీ పైన మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా చాలామంది ఒకటే క్వశ్చన్ ఏ గిదంత కాదన్నా సీట్ వస్తుందా లేదా నాకు చెప్పు అని చెప్పేసి అంటున్నారు కదా మీకు సీట్ వస్తుందా లేదా అనేది ఫైనల్ కట్ ఆఫ్ నిన్న నైట్ అయితే చేశాను అది చూపించేసుకుంటూ కాలేజ్ వేదికగా కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒకసారి చూపిస్తాను దాని తర్వాత రూల్స్ గురించి మాట్లాడదాం సో ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మనకు కేఎన్ఆర్హెచ్ఎస్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అయితే వాళ్ళు క్లియర్గా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఓపెన్ చేశారు సో దీనికంటే ముందు నేను ఆల్రెడీ నిన్న మనం చేసినటువంటి కట్ ఆఫ్స్ దీనిపైన ఆల్రెడీ నిన్న నైట్ స్టూడెంట్స్తో పేరెంట్స్తోని చాలామంది డిస్కస్ చేసి ఒక కట్ ఆఫ్ అయితే తీసుకొచ్చడంలో చాలా ప్రయత్నం అయితే చేసాము సో ఓపెన్కి అయితే ఫోర్ నైంటీ నైన్ నుంచి ఫోర్ నైంటీ ఫైవ్ మార్క్స్ ఎస్సీకి వచ్చేసి ఫోర్ ఫార్టీ ఎస్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ బీసీఏ ఫోర్ ట్వంటీ నైన్ బీసీబీ ఫోర్ సెవెంటీ ఫైవ్ బీసీసీ ఫోర్ ఫార్టీ ఫైవ్ బీసీటీ ఫోర్ ఎయిటీ టూ అండ్ బీసీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇది రేంజ్లో ఉండొచ్చు సో ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ లాస్ట్ అండ్ లీస్ట్ ర్యాంక్ వరకు దీనికన్నా తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న బట్ సాధ్య సాధ్యాలు ఎంతవరకు అవుతుంది తెలియదు సో ఇక్కడ మార్కుకు ప్లస్ ఆర్ ఫైవ్ మైనస్ ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు ఈ లిస్టులో మనకు హెల్ప్ చేయడానికి గీత అండ్ ఆకాష్ అండ్ వర్షిత వీళ్ళ కూడా మనకు ఆ బార్డర్లో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్తోని పేరెంట్స్తోని తయారు చేసినటువంటి లిస్టు ఓకే దిస్ ఇస్ ద ఫైనల్ కట్ ఆఫ్ మేబీ అప్ టు మాపప్ వరకు కావచ్చు అనుకుంటున్నా సో ఇంకొక విషయం కూడా మనం డిస్కస్ చేయాలి సో ఏంటి ఆ విషయం అంటే అన్న కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అడుగుతా ఉన్నారు సో ఈ రూల్స్ గురించి ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఫస్ట్ మీ కామెంట్ అదే కదా అన్న నాకు ఇన్ని మార్కులు వచ్చినా సీట్ అని సో ఎన్నిసార్లు క్వశ్చన్ చేసినా మీరు ప్రమోషన్ అనుకోండి ఏమని అనుకోండి ఉన్నదైతే చెప్తున్నానండి నేను ఆ వెబ్సైట్లో కష్టపడి ఆ రిపోర్ట్ చేశాను మా టీంను బిల్ చేసుకున్నాను వెబ్సైట్ రన్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని డిపెండ్ చేసుకుని నేను నామినల్ ఫీజు అయితే తీసుకుంటున్నాను ఎవరిని కూడా బలవంతం చేయట్ల సో ఇది ఇక డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం ఇదంతా మనకి సోది అవసరం లేదు సో ఈ రూల్స్ గురించి చెప్తాను రూల్స్ ఆల్రెడీ అవి తీసుకున్నాను దీనికంటే ముందు అన్న కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ మాకు తెలుసుకోవాలని ఉంది గాంధీలు ఎంత వచ్చింది ఉస్మాని ఎంత వచ్చింది క్యాస్ట్ వైజ్గా సిద్దిపేటలు ఎంత వస్తుంది నిజామాబాద్ ఎంత వస్తుంది కామ్యూన్ ఎంత వచ్చింది సో ఆ కట్ ఆఫ్ ఏ విధంగా తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలంటే సో ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తున్నాను ప్రతి వీడియోలు కూడా చెప్పాను మీరు గూగుల్కి వెళ్ళి గూగుల్లో జైపాల్ లాండే అని సెర్చ్ చేయండి ఈ విధంగా జైపాల్ లాండే అని సెర్చ్ చేసినప్పుడు ఒక లింక్ అయితే వస్తుంది ఈ లింక్ క్లిక్ చేయండి ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఈ లాగిన్ అనే ఆప్షన్ను సో మీరు ఇక్కడ ఫైవ్ నైంటీ నైన్ అదే సెవెన్ నైంటీ నైన్ టూ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో ఏదైనా సరే ఇది అయితే మనకు ఏ క్యాటగిరీ సంబంధించి ఏదైతే ఏ బిసి అంటే ఏ బీసీ అంటే ఏ కేటగిరీ బి కేటగిరీ సి క్యాటగిరీ సంబంధించిన రిపోర్ట్స్ దీంతో పాటు ఈ టూ రిపోర్ట్స్లో కూడా ఆల్ ఇండియా కోట రిపోర్ట్స్ అయితే అందుబాటులో ఉంటే ఆల్రెడీ ఆల్ ఇండియా కోట క్లోజ్ అయిపోయింది కాబట్టి యూజ్ అవుతుందా సో యూజ్ అవుతుందా లేదనే వీడియో చూస్తే అర్థమవుతుంది సో సరే అన్న మీరు అన్నట్టుగా ఫైన్ నైన్టీ దానిలోని మేము తీసుకుంటాం ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ రిజిస్టర్డ్ మైల్ అయి మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసేసి ఇక్కడ ఏదైతే పేమెంట్ ఉందో పేమెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు రిజిస్టర్డ్ మెయిల్కి వస్తాయి అవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నా నాట్ రూపాయలు సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా నేమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఈ విధంగా సైన్ ఇన్ అనండి సో సైన్ ఇన్ అనేటప్పుడు కొన్నిసార్లు క్యాప్షాలు అయితే వస్తాయి సో క్యాప్షా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఆ క్యాబ్ ఇచ్చిన ఆధారంగా వెరిఫై చేసేస్తే మీకు ఇచ్చిన యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అందరికీ ఇలానే మెను వస్తుంది కొంతమందికి వేరే రకంగా కూడా వస్తుంది సరే ఏదైనా సరే మీకు ఒకవేళ ఈ విధంగా వస్తే ఆల్ ఇండియా ర్యాంకు స్కోరు ఆల్ ఇండియా ర్యాంకు స్కోర్ పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి పర్ఫెక్ట్గా ఆల్ ఇండియా ర్యాంకు స్కోర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇక్కడ వస్తాయండి సో మీ డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయా లేదా చెక్ చేసుకోండి లేకపోతే ఇక్కడైనా వచ్చేయాలేదో చెక్ చేసుకోండి ఓకే అన్న ఇది చేసేసాం ఒకవేళ ఇదివరకే పొరపాటు చేసి ఉంటే ఇక్కడ ఈ హోము క్యాట్ ఏ క్యాట్ బి ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతా ఉంటే యూజర్ ర్యాంక్ ఇన్ఫోలోకి స్టేట్ లిస్ట్ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది అంటే ఇంతకుముందు స్టేట్లో వచ్చిన లిస్ట్లో కానీ లేకపోతే మెరిట్ లిస్ట్లో కానీ మనం ఉన్నామా అని సో ఈ విధంగా చెక్ చేసుకుని కూడా సబ్మిట్ చేయొచ్చు ఓకే ఇది అయితే మీరు చెప్పినట్టుగా లాగిన్ చేసాము లాగిన్ చేసిన తర్వాత అక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ మార్క్ ఎంటర్ చేశాము మళ్ళీ లాగిన్ చేసామన్న లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టీఎస్ కేటగిరీ ఏలో ఎంబీబీఎస్ ఓపెన్ చేయండి ఎంబీబీఎస్ ఓపెన్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ కాలేజెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేటా అనుకుందాం సిద్దిపేట మెడికల్ కాలేజ్కి సంబంధించి మరి రౌండ్ త్రీయే తీసుకుందాం ఎక్కడైనా సరే ఒక రౌండ్ పెట్టండి ఇది ఏంటంటే లాస్ట్ అండ్ లీస్ట్ రౌండ్ అది కాబట్టి ఒక రౌండ్ దీంట్లో ఒక రౌండ్ దీంట్లో ఒక రౌండ్ అదేవిధంగా ట్వంటీ వన్లో కూడా ఒక రౌండ్ వదిలిపెట్టేసి ఎందుకంటే లాస్ట్ రౌండ్ మా పప్ప స్టే వేయకుండా సో మరి సరే సార్ మరి సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఓపెన్కి ఎంత రావచ్చు సో ఓపెన్కి ఎంత రావచ్చు అంటే ఇక చెక్ చేసుకుంటే లోకల్ ఓపెన్ మెరిట్ లోకల్ ఓపెన్ మెరిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ వరకు రావచ్చు సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నబద్ధత చేయండి ఇదేంటన్నా నువ్వు ఓపెన్ అని చెప్పేసి బీసీబీ వాళ్ళని తీసుకోవచ్చు ఏ బీసీబీ వాళ్ళు ఓపెన్కి రారాదా రావచ్చు మరి ఏది ఓపెన్ మనకు ఓపీసీ అయితే ఏది కన్సర్ట్ చేసుకోవాలి ఓన్లీ లోకల్ ఓపెన్ మెరిటే కన్సర్ట్ చేసుకోవాలి ఈ లోకల్ ఓపెన్ మెరిట్లో మీకు ఎంత వచ్చిందనేది కంపేర్ చేసుకోండి సో ఇది సో ఆల్మోస్ట్ లోకల్ ఓపెన్ అయితే మనకు థౌజండ్ సిక్స్టీ థౌజండ్ సెవెంటీ వరకు మనకు సిద్దిపేటలు ఉండొచ్చు ఇక బీసీఏ ఫోర్ సిక్స్టీ ఎయిట్ వచ్చిందన్న బీసీఏకి ఎంత రావచ్చు అయితే బీసీ క్యాష్ ర్యాంకు మేబీ వన్ టెన్ వరకు అయితే మనకు సిద్ధిపెట్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు బీసీబీ అయితే ఎంత వస్తుందన్న బీసీబీ అయితే మనకు ఫైవ్ ఫార్టీ అయితే సీట్ వచ్చేసింది మరి క్యాష్ ర్యాంకు కనుక చెక్ చేసుకుంటే టూ ఫిఫ్టీ లోపు ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు నెక్స్ట్ అన్న బీసీడీ పరిస్థితి ఏంటిది ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే సీట్ వచ్చింది మరి ఫార్టీ ఫైవ్ ఫార్టీకి సీట్ వచ్చినప్పుడు మరి ఎంత వచ్చింది బీసీడీలో లెవెన్ హండ్రెడ్ త్రీ వరకు అయితే సారీ బీసీడీ కేటగిరీలో ఎక్స్పెషల్గా బీసీడీ కేటగిరీలో ఎంత ఎక్స్పెక్ట్ అంటే వన్ సిక్స్టీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వన్ సిక్స్టీ ర్యాంక్ అది నెక్స్ట్ వచ్చేసి బీసీలో అన్న ఫైవ్ ట్వంటీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి ఈసారి బీసీకి కొంత కాంపిటీషన్ ఎక్కడ ఉంది సో మీరు బీసీ ర్యాంక్ ఎంత అంటే వన్ థర్టీ అండి వన్ థర్టీ అయితే కొంత ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ అన్న ఎస్సీకి ఎంత ఎస్సీ ఫోర్ సిక్స్టీ నైన్ ఇదే సిద్ధపెట్టి పండుగ కాలేజ్ చెక్ చేసుకుంటే మనకు ఎస్సీకి టూ నాట్ టూ క్యాష్ ర్యాంక్ వరకు ఉంది ఇది ఇక్కడ ఉన్న క్యాష్ ర్యాంక్ మీ క్యాష్ ర్యాంక్ కంపేర్ చేసుకునే ప్రయత్నం అయితే ఇచ్చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఎంగ్ ఎస్టీ అన్న ఎస్టీకి ఫోర్ సెవెంటీ టూ వచ్చింది మరి ఎస్టీలో ఎంత వచ్చిందంటే వన్ ఫిఫ్టీ క్యాష్ ర్యాంక్ వదికొచ్చింది ఇక్కడ ఉన్న ర్యాంక్ ఇక్కడ ఉన్న ర్యాంక్ కంపేర్ చేసుకొని ప్రయత్నం చేయండి ఇక ఈడబ్ల్యుఎస్ అన్న ఈ డబ్బుఎస్ ఫైవ్ ఫార్టీ సిక్స్ వచ్చింది ఈ మీ ర్యాంక్ అది ఈ ర్యాంక్ కూడా క్యాలిక్యులేషన్ చేసి వన్ ఫార్టీ సెవెన్ వచ్చేసి నిజంగా అది నిజం అవుతుందంటే మరి లాస్ట్ ఇయర్లో కూడా చెక్ చేసుకుని ట్వంటీ టూలో కానీ ట్వంటీ వన్లో కానీ ఆ విధంగా ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకోండి ఎక్కడైనా సిమిలర్గా మ్యాచ్ అవుతే మనకు అవకాశాలు ఉన్నట్టే సో ఇది కాలేజ్ వైజాగ్ తెలుసుకోవడానికి నేను ఇచ్చిన ఆప్షన్ లేదన్నా నువ్వు చెప్పిందంత క్రాష్ అనుకుంటే మీకు నచ్చితే అంటే ఇంత కష్టపడి ఒక వీడియో చేస్తే మీరు నచ్చితే లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేసేసి ఎందుకు డిస్లైక్ చేసారో కూడా చెప్పండి ఇక ఓవరాల్ కట్ ఆఫ్ అయితే మీకు స్క్రీన్ పైన చూపించాను స్క్రీన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు ఒకసారి క్యాప్చర్ చేసుకొని ప్రయత్నం చేయండి ఇక కాలేజ్ వైజ్గా అయితే అది హైలీ ఇంపాసిబుల్ ఇంత క్యాల్కులేషన్ చేసి అదంతా రిపోర్ట్ చేయాలంటే ఒక్కొక్క క్యాండిడేట్కి దాదాపుగా వన్ టూ అవర్స్ కూర్చుంటే తప్ప ఒక కట్ ఆఫ్ చెప్పలేము ఒక క్యాండిడేట్కి కాబట్టి సో ఇండివిజువల్గా కాలేజ్ వైజ్గా మీకు కావాలంటే మీరు లాగిన్ చేసి చెక్ చేసుకుని ప్రయత్నం చేయండి ఓకే అన్న ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసి అన్న ఆ కట్ ఆఫ్లన్నీ చూసుకున్నా మాకు రూల్స్ గురించి చెప్పండి అంటే ఇక కేఎన్ఆర్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు నోటిఫికేషన్ వెబ్ మనకు వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చేసారు సో మరి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెక్ చేద్దాం సరే ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ మీరు ఇదివరకే రీచ్ చేసి ఉంటారు నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మైనార్టీ అయినా ఎవరైనా సరే ఆల్ ఇక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేసి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి పిఎంసి అంటే క్యాపు క్యాటగిరీ ఆల్ క్యాటగిరీస్ ఆల్మోస్ట్ అందరూ కూడా అంటే అయ్యో మేము ఓసీ బీసీ అంటే మీరు కూడా పార్టిసిపేట్ ఎవరి దగ్గర అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఎవరి దగ్గర అయితే యూజ్ యోజనా పాస్వర్డ్ ఉందో వాళ్ళందరూ కూడా చేయొచ్చు నో డౌట్ అబౌట్ సో అది చెక్ చేసుకోండి ఆల్రెడీ మెరిక్ లిస్ట్లో కూడా ఇచ్చారు మెరిక్ లిస్ట్లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు సో మరి సంబంధించిన డేట్స్ అవి ఆల్రెడీ మనం ట్వంటీ నైన్త్ సిక్స్ పిఎం వరకు అయితే చేసుకోవచ్చు ఇక సీ తెచ్చిన వెంటనే మనకు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అంటే అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది యూనివర్సిటీ ఫీజు నాట్ రిఫండబుల్ సో ఇక ట్యూషన్ ఫీజుకి సంబంధించిన అమౌంట్ ఇవన్నీ కూడా చేసాం ఇక రూల్స్ గురించి వచ్చేద్దామండి సో ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతాను ఎవరు తప్పుగా అనుకోవద్దు ఏంటంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు చెప్పండి కౌన్సిల్ ఇప్పుడు నేను ఉన్నాను ఆల్ ఇండియా కోటకు పోలేను ఏపీకి పోలేను కర్ణాటక కౌన్సిల్కి అటెండ్ కాలేను తమిళనాడు కౌన్సిల్కి అటెండ్ కాలేను బీ క్యాటగిరీ కూడా అటెండ్ కాలేను అంటే ఆల్మోస్ట్ అన్ని కౌన్సిలింగ్ కూడా దగ్గర పడ్డాయి ఓన్లీ మన తెలంగాణ ఉన్నది ఇప్పుడు సీట్ అలాట్మెంట్ అయితే జాయిన్ అవడమే ఇక నాట్ రిపోర్ట్ కొట్టు ఎక్కడిది జాయిన్ అవ్వడమే ఇక ఇక నాట్ రిపోర్ట్ కో కేసెస్ తక్కువ ఒకవేళ నాకు తెలిసి ఈసారి అయితే తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ సీట్లు రౌండ్ వన్లో ఫిల్ చేయబోతున్నారని ఒక సమాచారం అవుతుంది నేను దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు రౌండ్ వన్లో పార్టిసిపేట్ చేస్తేనే మీకు సీట్లు వస్తుందా రాదా అయ్యో ఫోర్ ఫోర్ హండ్రెడ్ మార్కులు వచ్చింది మరి నేను సీట్ పెట్టుకోవాల అంటే ఫోర్ హండ్రెడ్ మార్కులు వచ్చినా త్రీ హండ్రెడ్ మార్కులు వచ్చిన ఫైవ్ హండ్రెడ్ వచ్చినా సిక్స్ హండ్రెడ్ వచ్చిన సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మార్కులు వచ్చినా మీరు వెబ్ ఆప్షన్స్ పెడితేనే సెకండ్ రౌండ్కి ఎలిజిబిలిటీ మరి సీటే రాదు కదా ఫోర్ హండ్రెడ్ కంటే సరే మీరు వెబ్ ఆప్షన్ పెట్టారు కదా అంటే నేను అన్న వెబ్ ఆప్షన్స్ అయితే నేను పెట్టేశాను మరి నాకు సీట్ రాదు సెకండ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ అన్న నాకు ఫోర్ హండ్రెడ్కు సీట్ రాదు కదా నేను వెబ్ ఆప్షన్స్ పెట్టద్దు అనుకుంటున్నా మరి నా పరిస్థితి అంటే నువ్వు సీట్ వస్తుందో లేదో నువ్వు డిసైడ్ చేయలేవు ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టితేనే డిసైడ్ అవుతుంది నువ్వు రాదనుకుని నువ్వు రౌండ్ వన్కు దూరం అవుతే రౌండ్ టూ కూడా దూరమే అందుకని చెప్పేసి ఎంతమంది అయితే మీరు మెరిట్ లిస్ట్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేస్తే మీకు సీట్ వచ్చిన సెకండ్ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది సీట్ రాకపోయినా సెకండ్ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అసలు నేను వెబ్ ఆప్షనే పెట్టా అంటే అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది రిపోర్ట్ కూడా మనకి ఇక్కడ ఉంది అది కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే రైట్ నేను ఒకసారి దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి ఇక్కడ ప్రొవిజనల్ మెరిక్ వెబ్ ఆప్షన్ సఫీ రైట్ ద క్యాండిడేట్ ద ప్రొవిజనల్ ఫ్రైనల్ మెరిక్ సార్ ఇన్ఫార్మ్ టు దట్ ఇఫ్ యూ డు నాట్ ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్ కింద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది కౌన్సిలింగ్ సో మరి ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయకపోతే ఫర్దర్ కౌన్సిలింగ్ అయితే మీకు అనేది ఆప్షన్ లేదు అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ ఫోజ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజ్ సబ్సీక్వెంట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టరు ఎవరికైతే ఆల్ ఇండియా కోర్టల్లో సీట్ వచ్చి జాయిన్ అవుతారు కొంతమంది ఆల్రెడీ ఇదివరకే గాంధీ ఉస్మానియా కొన్ని కాలేజీలో సీట్ వచ్చినాయి ఎయిమ్స్లో సీట్ వచ్చినాయి ఆల్రెడీ వాళ్ళు ఆల్ ఇండియా కోర్టల్ జాయిన్ అయ్యారు సో వాళ్ళు ఆల్రెడీ సీట్ సెక్యూర్లో ఉన్నారు సో వాళ్ళకైతే అవసరం లేదు మిగతా వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్ పెట్టేస్తారు ఇక క్లారిటీ వచ్చింది అంటే వెబ్ ఆప్షన్స్ ఖచ్చితంగా మనం పెట్టాలి సీట్ వచ్చిన సెకండ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది సీట్ రాకపోయినా సెకండ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది నేను వెబ్ ఆప్షనే పెట్టానంటే ఇక అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ ఇది క్లియర్ సో ఫస్ట్ రూల్ అయితే మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను ఇక ఇంకొకటి ఆ రూల్ ఉన్నా లేకపోయినా ఒకటే చెప్తాను ఇంకా రౌండ్ వన్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ సీట్ ఫెయిల్ చేశారు గాంధీలో ఒక హండ్రెడ్ ఉన్నాయి అనుకుందాం హండ్రెడ్ మెంబర్స్కి అందరి మంత్స్ జాయిన్ అయ్యారు ఇక రౌండ్ ఏ లేదు మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరే చెప్పండి అన్ని కౌన్సిలింగ్లు అయిపోయినాయి ఎవరు బయటకు వెళ్ళే ఛాన్స్ కనకపోతే అట్లా రౌండ్ వన్లో మేబీ కొంతమంది ఆల్ ఇండియా కోట వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఆప్షన్ పెట్టడము లేకపోతే మేనేజ్మెంట్ కోసం ట్రై చేసిన వాళ్ళు ఆప్షన్ పెట్టడం వల్ల రౌండ్ వన్లో కొంతమంది నాకు రిపోర్ట్ కొట్టొచ్చు కొంతమంది నాకు రిపోర్ట్ కొట్టొచ్చు సో అది కూడా చాలా తక్కువ ఉంటుంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే రౌండ్ వల్ల చాలా సీట్లు ఖాళీ అని అంటే అప్పుడు ఏపీ స్టూడెంట్స్ ఏ అంటే ఏయు వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఆల్ ఇండియా ఒకటి ఇవన్నీ కూడా కొంత సై కౌన్సిల్ కౌన్సిలింగ్ జరిగింది ఎక్కడెక్కడ సీట్లు వస్తూ ఉంటే వచ్చారు జాయిన్ అయ్యారు మళ్ళీ లెఫ్ట్ అయిపోయారు ఈ విధంగా మనకు ట్వంటీ త్రీలో ట్వంటీ ట్వంటీ టూలో జరిగింది ట్వంటీ ఫోర్లో అలాంటి అవకాశం లేదండి ఏపీలో రౌండ్ వన్ అయిపోయింది వాళ్ళు ఇక్కడ అసలు ఆప్షన్ వాళ్ళు కౌన్సిలింగ్లోనే లేరు ఆల్ ఇండియా కోట రౌండ్ టూ అయిపోయింది సో అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళాలి అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళారు ఇప్పుడు ఆప్షన్ ఇస్తే సేవ్ మనం జాయిన్ అవ్వదాం మనం ఇంకా సరే రౌండ్ వల్ల కొంతమంది అటు ఇటుగా ఆప్షన్ పెట్టుకున్న కొంతమంది నా ట్రిప్ కొట్టచ్చు మీ మేనేజ్మెంట్ కొట్టకోవచ్చు లేకపోతే నెక్స్ట్ డ్రాప్ తీసుకుందాం అనుకోవచ్చు రౌండ్ టూ తర్వాత అలాట్మెంట్ జరిగితే రౌండ్ టూ ఫైనల్ అయిపోతుంది అసలు రౌండ్ టూ తర్వాత సీట్లు ఉంటే అనేది చెప్పలేము ఇక ఎందుకంటే సినారి ఎక్కడుంది సో మరి రౌండ్ టూ తర్వాత కూడా సార్ మా మీద గాంధీలో ఒక పది సీట్లు ఉస్మానియాలు ఒక పది సీట్లు కాకతీయలో ఒక పది సీట్లు ఉన్నాయి మరి రౌండ్ టూ వాళ్ళను రౌండ్ త్రీకి రానియకపోతే మిగిలితే కదా మనకు వచ్చేది సో అప్పుడు మిగిలినప్పుడు ఆ సబ్సీక్వెంట్గా మరి అక్కడ మళ్ళీ ఆ రౌండ్ వన్ ముందు రౌండ్ టూ ముందు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు సో ఆ రౌండ్లో ఏమన్నా చేంజెస్ ఉంటే ఆ ప్రతి రౌండ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనం చూసుకుంటూ ముందుకెళ్ళే వెళ్ళే ప్రయత్నం అయితే తెచ్చేద్దాం రైట్ మీ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఎక్కడ చూసినా మనకైతే రౌండ్ వన్ రౌండ్ టే ఫైనల్ అయ్యేలాగానే ఉంది తెలంగాణలో సో కాబట్టి నేను ఇచ్చే ఆప్షన్ అయితే మీకు సెవెన్ హండ్రెడ్ మార్కులు వచ్చినా ఫైవ్ హండ్రెడ్ వచ్చినా సిక్స్ హండ్రెడ్ వచ్చినా ఫోర్ హండ్రెడ్ వచ్చినా మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ గాంధీ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు ఫాదర్ కులం వరకు అన్ని ఆప్షన్ పెట్టండి సీట్ వస్తుందా రాదా తర్వాత అన్ని ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో మీకు ఇక రౌండ్ టూ నుంచి రౌండ్ త్రీకి వెళ్తామా అంటే రౌండ్ టూ ఏ ఫైనల్ అయ్యేలా ఉంది ఇక రౌండ్ త్రీకి అప్గ్రేడేషన్ అంటే సో పది పదిహేను సీట్లు మిగిలితే అది స్టే వేకెంట్ అవుతుంది తప్ప మనకు ఇంకొక రౌండ్కి అయితే అప్గ్రేడేషన్ అయితే ఉండదు సో అది ఏదైనా సరే రౌండ్ ముందే మనకు క్లారిటీ వస్తుంది అంతేగానే రౌండ్ ముందు కంటే ముందు క్లారిటీ రాదు సో ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్లో చాలా మెన్షన్ చేశారు పాయింట్స్ సో కానీ బిఫోర్ రౌండ్ తర్వాత కొన్ని రివైజ్డ్ పాయింట్స్ కూడా ఇస్తారు సో అక్కడ సిచ్యువేషన్ డిపెండ్ చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ సో ఇది మొత్తం అయితే మనకు ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ సంబంధించినటువంటి ఆ రూల్స్ సో రూల్స్ అయితే మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఇంకొక రూల్ కూడా చెప్పాలా అన్న నాకు రౌండ్ టూలో సీట్ వచ్చింది గాంధీలో సీట్ వచ్చింది మరి నేను జాయిన్ కాను మరి మళ్ళీ నాకు థర్డ్ రౌండ్కో మళ్ళీ ఇంకొక రౌండ్ కావాలనే అవకాశం ఇస్తుంది అంటే ఎక్కడైనా సరే ఒక్కసారి నువ్వు జాయిన్ కాకపోయినా ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నా అంటే నాకు సీటు వద్దనిక నువ్వు బయటకు వెళ్ళిపోతే బయటకే కా మళ్ళీ ఇంకొకసారి గేట్ ఓపెనే కాదు ఇది గుర్తుపెట్టుకో సీటు వచ్చి జాన్ కాకపోతే సీటు వచ్చి జాన్ కాకపోతే ఫర్దర్ రౌండ్కి ఎలిజిబిలిటీ లేదు ఇది ఆల్రెడీ తెలుసు మీకు చాలా వారి కూడా రూల్స్ తెలుసు సో కాబట్టి సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎవరైనా కట్ ఆఫ్స్ గురించి అడిగితే ఇండివిజువల్గా కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్స్ గురించి అడిగితే సో మీకు జయపాలంటే డాట్ కామ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ప్రతి వీడియోలో కూడా చెప్పండి దానిలో వెళ్ళి చెక్ చేసుకొని ప్రయత్నం చేయండి మరి ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్